సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీవియా నమస్కారం కార్తీక్ పురాణం పంతొమ్మిదో రోజు పారాయణలోకి వచ్చాం ఈ పంతొమ్మిదవ రోజున నువ్వులు తర్వాత బియ్యపిండితో చేసినటువంటి కుడుములు వంటివి దానంగా ఇవ్వచ్చు ఎవరినైనా భోజనానికి పిలిచినా కుడుములు లాంటి పదార్థాలు చేసి పెట్టుకోవచ్చు ఒకవేళ నిన్నటి రోజున చవితి నాడు గరిక పూజ చేయలేని వాళ్ళు పంతొమ్మిదో రోజు కూడా వినాయకుడికి గరికతోటి పూజా విధానం చేసుకోవచ్చు అయితే ఏం చెప్తున్నారు పురాణంలోకి వద్దాము నిన్నటి రోజున మనం ఏం చెప్పుకున్నాం మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై నైమిషారణ్యానికి వచ్చాడు అక్కడ ఉన్నటువంటి ఋషులు మునులు తదాదిగా కలిగినటువంటి తపస్వులు అందరూ కూడా పరిపరి విధాలుగా భగవంతుని స్తోత్రపారాయణలు చేసి అర్ఘ్యపాద్యాధులు ఇచ్చి కూర్చోబెట్టారు కూర్చోబెడితే వాళ్ళు చెప్తున్నారట అందులో జ్ఞానసిద్ధుడనే యోగ పుంగవుడు ఒక ఆయన ఉన్నాడట ఆ జ్ఞానసిద్ధుడు ఏమన్నా ఓ హృషికేశ మాధవ మధుసూదన పుండరీకాక్ష ఈనాటికి రాకతో మేము మా ఆశ్రమము పవిత్రులమై ధన్యత చెంది తరించాము ఓ చరాచర జగన్నాటక సూత్రధారి పరంధామ లోకాలన్నీ అతలాకుతలమైపోతున్నాయి సత్కర్మలకి దూరమైపోతున్నాయి ధర్మగ్లానికి గ్లానికి గురవుతున్నాయి ఓ ధర్మ లోకరక్షక లోకాలన్నీ తరించే ఉపాయాన్ని ఉపదేశించు అని వేడుకున్నాడు అంటే భూమి ఇలా ఇది ఇలాంటి ఇబ్బంది సంబంధుల్లో పడినప్పుడు ప్రతిసారి కూడా భూలోకం నుంచి మూష మునులు ఋషులు కొంతమంది దేవతలు కలిసి భగవంతుణ్ణి ప్రార్థించటం ఆయన ఈ భూభారం తగ్గించడానికి ఆయన ఏదో ఒక ఉపాయం చేయటం మనం ఎన్నో కథలలో వింటూ వచ్చాం దశావతార గాథలన్నీ కూడా అలాంటివే ప్రజలంతా ప్రార్థిస్తేనే దేవతలు ప్రార్థిస్తేనే రావణాసురుడి సంహారం కోసం రామావతారం వచ్చింది ధర్మ సంస్థాపన కోసం కృష్ణావతారం వచ్చింది ఇట్లా ప్రతిసారి అవతారాలన్నీ కూడా ఏదైనా ఒక క్లేశానికి ప్రపంచం గురైనప్పుడు ధర్మగ్లానికి గురైనప్పుడు అప్పుడు ప్రార్థన వల్లే భగవంతుడు ఇలా భూలోకంలో అవతరించాడని మనం వివిధ రకాలైన కథల్లో చెప్పుకుంటాం అయితే ఇప్పుడు వీళ్ళు ఇలా ప్రార్థించారు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇది చాలా చెడ్డ పరిస్థితి భరించలేనిది కాదు కానీ చేయవలసిన విధులు చేయకపోవటం వల్ల జనాలు మనుషులు మళ్ళీ జనన మరణ చక్రంలో పడి కొట్టుకుపోతూ ఉంటారు ధర్మం దెబ్బతింటూ ఉంటుంది మూడు పాదాల నడిచే నడుస్తుంది మొన్నటిదాకా అన్నారు ఇప్పుడు ఒక పాదం మీద కూడా ఆ ఒకటి మా నడిచే వ్యవహారం కూడా కనిపించట్లేదు నాలుగు పాదాలను నడవాల్సింది మొదట ఒకటి పోయి రెండోది పోయి మూడోది పోయి నాలుగో పాదంలో ఇంకా అసలు ఏమీ లేదు ఈ పరిస్థితి అందుకని దీన్ని సరిచేయటం ఎట్లా అని ఈ నయమిశారణ్యంలో ఉన్నటువంటి తపస్సులు అందరూ కూడా ఆలోచించుకుని అందులో ఉన్న జ్ఞాన సిద్ధుడి చేత ఈ మాటలు అడిగించారు అప్పుడు శ్రీమన్నారాయణుడు చెప్పాడట జ్ఞానసిద్ధ నువ్వు కోరవలసిన కోరికనే కోరావు లోకాన్ని ఉద్ధరించాలనే ధ్యేయంతో నేను లక్ష్మితో కలిసి భూలోకానికి వచ్చాను లోక చేసే ధ్యేయంగా పెట్టించుకు పెట్టుకున్నందుకు నేను నీకు రెండు వరాలు ఇస్తాను కోరుకోమన్నాడట శ్రీహరి జ్ఞానసిద్ధుడు అన్నాడు దేవదేవ ప్రాపంచిక వ్యామోహాలకు అతీతంగా తిరగలేకపోతున్నాము కనుక పరంధామ నీ ఎందే మనసు లగ్నమయ్యే ఉండేటట్టుగా అనుగ్రహించమని మొదటి వరంగా కోరుకున్నాడు పరంధాముడు అనుగ్రహిస్తానని ఒప్పుకున్నాడట రెండో వరం కోరుకోమన్నాడు అప్పుడు ఆపదోద్ధారకుడు అతను అడిగాడనమాట దురాచారాలు పాపకర్మలు స్వార్థ చింతనలు ప్రజలలో బాగా పెరిగిపోయాయి కనుక అవి తొలగిపోయి ప్రజలు ధర్మచింతనలై ప్రవర్తించడానికి అనుకూలత కలిగించగలిగిన వ్రతాన్ని ఏదైనా అనుగ్రహించమని రెండో వరంగా కోరుకున్నాడు జ్ఞానసిద్ధుడు ఇది చూడండి లోకోపకారం మాన రహ మహర్షులు ఋషులు కూడా ఎంత ప్రజలకి ఉపకారం చేయాలనుకుంటారు ఒకటి నా మన తన కోసం అడిగాడు నా మనసు నీ అందే లగ్నం అయ్యేలాగా నాకు అదేదో కావాలని అడగల భగవంతుడే కావాలని కోరుకున్నాడు రెండోది ప్రజాశ్రేయస్సు కోసం అడిగాడు ఏ వ్రతం చేస్తే ఎలాంటి వ్రతాల వల్ల మానవులు ఇలాగ విపరీతమైన ధోరణులకు పోకుండా భగవంతుని వెంపే లగ్న మనస్కులుగా ఉంటారు ఆ వ్రతాన్ని ఉపదేశించమని జ్ఞానసిద్ధుడు మహావిష్ణువుని ప్రార్థించాడు ఆ వరం ఇవ్వమని అడిగాడు అడిగితే ఈ జ్ఞానసిద్ధుని కోరికను విన్న లోకరక్షకుడు నీ కోరికని సిద్ధింపజేయగలిగే ఒక వ్రతాన్ని అనుగ్రహిస్తాను దీనివలన ప్రజలలో జాగరూకత కలుగుతుంది నిశ్చలత ఏర్పడుతుంది నిర్మలత్వం లభిస్తుంది శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు కలిగిన నాలుగు నెలల కాలము లక్ష్మీ సహితుడినై నేను పాలకడలిలో పవళించి ఉంటాను నాకు నిద్రాసుఖాన్ని కలిగించే ఈ కాలమంతా ప్రజలు మెలకుగా మసలుకోవటానికి నేను చెప్పే వ్రతం సహాయపడుతుంది ఈ వ్రతం నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది నియమ నిష్టల్ని పాటిస్తూ ఈ నాలుగు నెలలు చేసే వ్రతాన్ని చాతుర్మాస్య వ్రతము అంటారు ఇప్పుడు మనలో చాతుర్మాస్యం పాటించే వాళ్ళు ఎంత తక్కువండి మఠాలు పీఠాధిపతులు వీళ్ళంతా చాతుర్మాస్యం పాటిస్తారు చాతుర్మాస్యం కోసం చాలా మంది మనం వింటాం గురువు స్వామివారు ఇక్కడ ఉండరు ఎక్కడో ఉంటారు ఆశ్రమంలో ఉండరు ఎక్కడో క్షేత్రంలో ఉంటున్నారు చాతుర్మాస్య వ్రతం ఇక్కడ పూర్తి చేస్తారు అని చాతుర్మాస్య వ్రతము అనగానే చాలా కష్ట సాధ్యమైందని నాలుగు నెలలు ఎక్కడ చేస్తాము మన సోషల్ లైఫ్ దెబ్బతినేస్తుంది చాలా ఇబ్బందులు ఉంటాయి ఇలా ఆలోచిస్తాం అసలు మనకు అది తెలియని కూడా తెలియదు ఈ చాతుర్మాస్యాన్ని పూర్వకాలం బాగా పాటించేవాళ్ళండి ప్రయాణాలు చేయకుండా ఒకే చోట ఉండటము అలాంటివన్నీ కూడా పాటించుకునేవాళ్ళు మన వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జనుల పాపాలు నశించి తరిస్తారు జరాభారం అంటే ముసల్తనపు బాధలు ఆరోగ్య భంగము అనారోగ్యాలు జన్మ వలన కలిగే బాధలు ఏవి ఉండవు పుణ్యప్రదాయకమైన ఈ వ్రత దీక్ష చేపట్టిన వారు శుద్ధ దశమి నుండి తర్వాత నెలలోని శ్రావణ శుద్ధ దశ వరకు శాఖము అంటే కూరలు తర్వాత శ్రావణ శుద్ధ దశ నుంచి భాద్రపద శుద్ధ దశ వరకు పెరుగు భాద్రపద శుద్ధ దశమి నుండి ఆశ్వైజశ శుద్ధ దశ వరకు పాలు ఆశ్వైజ శుద్ధ దశ నుండి కార్తీక శుద్ధ దశ వరకు పప్పు దినుసుల్ని మొదలుపెట్టాలి అంటే చూడండి మొదటి నెలలో కూరలు మానేయాలి కూరలు లేవు శాఖం మానేసేయాలి పూర్తిగా ఆ పప్పులే పప్పు వాటితోటి తినాలి చారు అలాంటివి తినచ్చు కూరగాయలు తినరు అనమాట తర్వాత శ్రావణ శుద్ధం శ్రావణ మాసం తర్వాత నెలలో పెరుగు పూర్తిగా మానేస్తారు తర్వాత పాలు మానేయాలి అంటే కాఫీ టీ కూడా లేదండి అలాంటివి కూడా లేవు పాలకు సంబంధించిన ఏ పదార్థాలని తీసుకోకూడదు ఆ లెక్కలో మనం నెయ్యి కూడా మానేయాలి బహుశా తర్వాత కార్తీ శుద్ధ దశమి నుండి కార్తీకం వరకు పప్పు దినుసుల్ని అన్ని రకాల పప్పుల్ని మానేయాలి దీని మీదే చాలామంది కార్తీకంలో మినపప్పు తినకూడదు కదా అని పదే పదే అడుగుతున్నారండి ఇది చాతుర్మాస్యం ఉన్నవాళ్ళు పప్పు దినుసులు తినరు ఒక మినపప్పే కాదు కందిపప్పు మినపప్పు పెసరపప్పు శనగపప్పు నాలుగు పప్పులు తినరు ఈ బొబ్బర్లు అలాంటివి కూడా తినరండి ఒకవేళ మీరు కార్తీకం పూర్తిగా వ్రతం చేయదలుచుకున్న వాళ్ళు ఈ సంవత్సరం సాగలేదు అయ్యో ముందే తెలియలేదు పంతొమ్మిదో రోజు తెలిసిందని బాధపడితే వచ్చే సంవత్సరం మానేయచ్చు కార్తీకంలో పప్పు తినకూడదు ఒక్కమైన పప్పే కాదు ఏ పప్పులు తినకూడదు అది చాతుర్మాసం ముందు నాలుగు నెలల నుంచి మంగూడు నెలల నుంచి పాటించే వాళ్ళకి ఇంకా విశేషమైనది క్రమక్రమంగా నేను చెప్పిన వాటిని ఒక్కొక్కటిగా వదిలిపెడుతూ పరిమితమైన ఆహారాన్ని తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ నాలుగు నెలల కాలం భక్తి తత్పరులై నన్ను సేవిస్తూ ఉండాలి ఈ విధంగా నన్ను సేవించే వారికి నేను ముక్తిని ప్రసాదిస్తాను నాకు నిద్ర మెలకువ సుషుప్తి అంటే గాఢ నిద్ర అనే మూడు అవస్థలు లేవు వీటికి నేను అతీతుణ్ణే భక్తుల నిద్రా పరిశీలనమే నాకు నిద్రావస్థ కనుక ఓ జ్ఞానసిద్ధ నేనే ఈ నాలుగు నెలలు నిద్ర నెపంతో భక్తి భక్తిగల వాళ్ళని పరిశీలిస్తూనే ఉంటాను మూడు నెలల మూడు కాలములందు ఉదయము మధ్యాహ్నము సాయంకాలము నన్ను వాళ్ళకి నిశ్చలమైన మనసుతో క్రమం తప్పకుండా నన్ను పూజించే వాళ్ళకి నేను ప్రసన్నుడనవుతాను అని ప్రబోధ చేశాడు శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేషతల్పం మీద సేనించాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ చాతుర్మాస్య కాలంలో ఒట్టిగా పదార్థాలు మానేయటం కాకుండా రెండు పూట్ల అర్చన తప్పకుండా దేవాలయ దర్శనం తప్పకుండా రెండు పూట్ల దీపారాధన ఇవన్నీ కూడా నియమాలు పాటిస్తూ ఈ చాతుర్మాస్యాన్ని చేసుకోవాలి వీలైతే సత్సంగాలకు వెళ్ళటము దేవాలయ దర్శనం చేయటం ఏదైనా క్షేత్రమో తీర్థానికో వెళ్ళి చేసుకోవటము ఇలాంటివి పూర్వకాలం చేసేవాళ్ళండి ఏవో కొన్ని అయినా పాటిస్తాము మనం చాతుర్మాస్యము అని అనుకుంటే అలాగైనా చేయొచ్చు పాపాత్ములు దుర్మార్గులు కూడా ఈ వ్రతం వలన మంచి ప్రవర్తన అవుతారు అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయచ్చు చాతుర్మాస్యంలో భగవద్ అర్చనే ఇది చేతైనట్టుగా చేసుకుంటాం ఈ వ్రతాన్ని నిందించినా నిరసించిన గోహత్య మహాపాతకాన్ని జన్మజన్మలు సురాపారం చేసిన దోషాన్ని పొందుతారని అంగిరస మహర్షి వివరంగా చెప్పారట ఈ సమయంలో ఇలాంటివి నిందించకూడదు అసలు సాధారణంగా కూడా మన ధర్మం ఏం చెప్తుందంటే నువ్వు పూజ చేయబో మానేసే నీ ఇష్టం నీ తాలూకు కర్మబాహుళ్యంతో చేసుకుంటూ చేసుకుంటావు మానుకుంటే మానుకుంటావు కానీ ఇతరులని పూజా విధానాన్ని నిందించరాదు ప్రత్యేకంగా పర్వదినాల్లో ఎవరి పూజా విధానం ఎవరి భక్తి వాడిదే దాన్ని నిందిస్తే పూజ చేయని పాపంతో పాటు నిందించిన పాపం కోటాను కోట్లుగా వచ్చి మన నెత్తి మీద పడిపోతుంది నిందించకూడదు ప్రశ్నించకూడదు అది మనకి ప్రతి పురాణంలోనూ చెప్తారు ఆచార ప్రభువో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత అన్నట్లుగా మనం చేయవలసిన ఆచారాలను పనులను ధర్మములను నిర్దేశించినది వాటికి ప్రభువైనది కేవలము పరమాత్మ మాత్రమే కనుక ఆయా కాలాల ఎందు ఆయా ధర్మాల్ని ఆచరించి సన్మార్గులవ్వాలి చిన్ననాభుజకి శ్రీరామరక్ష అన్నట్లు కాకుండా సుఖినో భవంతు అనే భావంతో ఉంటే జ్ఞాన వలె భగవంతుని దర్శనము ఆయన అనుగ్రహాన్ని పొందచ్చని గ్రహించాలి దీంతో పంతొమ్మిదో రోజు పారాయణ పూర్తిందండి రేపు ఉదయం ఇరవయ రోజు పారాయణతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం